థ్యాంక్ యూ అఖిల. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి మరికొద్ది క్షణాల్లో పిఠాపురం నియోజకవర్గం సంబంధించినటువంటి మండల ప్రజాపరిషత్ ఆఫీస్ కి రానున్నారు. అలాగే చేబ్రోల్లో ఆయన నివాసం నుండి ప్రస్తుతం గొల్లప్రోలు పిఠాపురం నియోజకవర్గం నుండి పిఠాపురం ఊళ్ళో నుండి స్వయంగా మండల ఆఫీస్ కి వస్తారని చెప్పి తెలుస్తుంది. అలాగే పూర్తి స్థాయిలో అంటే జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే జనసేన మహిళలు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఏర్పాటుకు సంబంధించి పూర్తి నిమగ్నత, ఎందుకంటే జనసేన అంటే క్రమశిక్షణతో మేలుకుందని చెప్పి తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి జనసేనకు సంబంధించిన కార్యకర్తలు చూస్తున్నాం. ఇప్పుడు మన కెమెరామెన్ చూసిన విధంగా ఎక్కడెక్కడ వాళ్ళు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని చూసేందుకు గానీ అలాగే ఆయనకి తోడుగా మేము ఉన్నాము అని చెప్పి సంకేతాలు అందజేశారు ఇప్పటికే. అలాగే ఆయన నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా కూడా మేము కూడా మీతో పాటు వెంటున్నాము అని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళు అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం ప్రస్తుతం నేషనల్ హైవే 269 పైన ఉన్నాం మనం. ప్రస్తుతం అభిమానులు కూడా పూర్తి స్థాయిలో పిఠాపురం నేషనల్ హైవే 260 ఇరువైపులా కూడా జనాలు కోకొల్లాలుగా ఉండడం వల్ల అటు పోలీసులు కూడా ఈ ఏర్పాట్లు చూసినంతసేపు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళని కంట్రోల్ చేయడం అంటే అంత ఇంత క్రమశిక్షణతో ఉండడం అనేది జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రమే, జనసేనకు సంబంధించినటువంటి నాయకులకు మాత్రమే ఇలాంటి క్రమశిక్షణ ఉంటుందని చెప్పి ప్రధానంగా జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలియజేయడం జరిగింది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గొల్లప్రోలు దాటి పిఠాపురం ఊళ్ళోకి ఎంట్రన్స్ అయ్యారు. అలాగే మరికొద్ది క్షణాల్లో పిఠాపురం నియోజకవర్గంలో మండల ప్రజాపరిషత్ ఆఫీస్ కు వచ్చి నామినేషన్ వేస్తారని చెప్పి తెలుస్తుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అలాగే టీడీపీకి చెందినటువంటి ఎస్వీఎస్ వర్మ ఆయనతో పాటు కలిసి వస్తున్నారని చెప్పి అలాగే జనసేనకు చెందినటువంటి నేతలు కానీ అలాగే టీడీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు కానీ బీజేపీకి చెందినటువంటి ముఖ్య నేతలు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కలిసి నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటారని చెప్పి తెలుస్తుంది. అలాగే పిఠాపురం నియోజకవర్గంలోని ప్రస్తుతం భారీ బైక్ ర్యాలీ విషయంలో ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో అంటే గొల్లప్రోలు ముగించుకుని పిఠాపురం నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యారు. అలాగే ప్రస్తుతం మరికొద్ది క్షణాల్లో మండల ప్రజా పరిషత్కి వచ్చి నేరుగా అంటే చూస్తున్నారు సుమారు 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే పోలీసులు ఏర్పాటు చేసిన బార్కెట్ అక్కడ నుండే పవన్ కళ్యాణ్ ఇక్కడ నడుచుకుంటూ వచ్చి మండల ప్రజా పరిషత్ ఆఫీస్కి వచ్చి అక్కడ నామినేషన్ వేసే పరిస్థితి కనబడుతుంది. అలాగే పోలీసులు కానీ ఇటు జనసేన శ్రేణులు కానీ నాయకులు కానీ పూర్తి క్రమశిక్షణతో ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో నిమగ్నమై వీళ్ళు ఆ ఏర్పాట్లు కూడా చూడడం జరిగింది. ఎందుకంటే చూసారు కదా రోడ్డు అంతా మొత్తం పూర్తిగా ఖాళీగా ఉంచి జనసేన అధినేతకి ఘనస్వాగతం పలికే విధంగా బార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. బార్కెట్లకి అవతలే అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అవతల ఉండి వారిని మరింత వాళ్ళ పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానం కానీ పవన్ కళ్యాణ్ పైన ఉన్న ఆయన మీద ఉన్న నమ్మకం కానీ ప్రస్తుతం ఆ బార్కెట్లకు అవతల ఉండి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఆ పవన్ కళ్యాణ్కి ఘనస్వాగతం పలికి నామినేషన్ పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నారని చెప్పి తెలుస్తుంది. అలాగే పిఠాపురం నియోజకవర్గం పూర్తి స్థాయిలో ఎలక్షన్ల సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మరికొద్ది క్షణాల్లో కూడా ఉప్పాడ యూకొత్తపల్లి మండలంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అభిమానులు కూడా తన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని స్వాగతిస్తూ అంటే అటు ఓ పక్కన పవన్ కళ్యాణ్ జనసేన జెండ వేగ తగలు
ఉండని బంగారమ సొట్టి బతుకు నిడిసినాడు రా. ఓకే 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 ఓకే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది క్షణాల్లో మండల ప్రజా పరిషత్ ఆఫీస్ కు వచ్చి ఆయన నామినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారని చెప్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు తంగెల ఉదయ శ్రీనివాస్, అలాగే ఎస్వీఎస్ వర్మ, టీడీపీకి చెందినటువంటి ఎస్వీఎస్ వర్మ, బీజేపీకి చెందినటువంటి నేతలు కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు పూర్తి స్థాయిలో ప్రకటిస్తారని చెప్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని స్వాగతించేందుకు ముఖ్యంగా కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకి ఘన స్వాగతం పలికే విధంగా ఇది ఉందని చెప్పి తెలుస్తుంది. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని పూర్తి స్థాయిలో నగ్గించుకునేందుకు కార్యకర్తలు జనశ్రేణులు కానీ పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఎటువంటి ఆయన నామినేషన్ దాఖలకు సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయన పూర్తిగా ఆయనకి సహకరించే విధంగా జనసేన నాయకులు కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు పలికే విషయం కనబడుతుంది. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఏర్పాటు